వెల్కమ్ టు హ్యాష్ట్యాగ్ యూ నా పేరు శ్రీయస్ రావు మర్రి వృక్షాన్ని ఓడలు దిగినటువంటి దాన్ని పడవేయాలంటే అంత ఈజీ కాదు అందుకే వేర్లు ఒక్కోదాన్ని నరుక్కుంటూ వచ్చి వృక్షాన్ని కూలదోస్తారు సరిగ్గా అదే జరుగుతుంది తెలంగాణలో ఇప్పుడు మర్రి వృక్షం లాంటి కేసీఆర్ని రాజకీయంగా కొట్టడానికి బీజేపీ ఎంచుకున్నటువంటి మార్గం ఆయనకి ఎవరైతే ఆర్థికపరమైనటువంటి స సపోర్టు ఆర్థికపరమైనటువంటి అండగా నిలుస్తున్నారో వాళ్ళని వెతికి వెతికి పట్టుకునేటువంటి ప్రయత్నం ఇప్పుడు కేంద్ర దర్యాప్తు సంస్థలు చేస్తూ ఉన్నాయి దానిలో భాగంగానే ఇప్పుడు మంత్రి మల్లారెడ్డిని వెంటాడి వేటాడి ఇప్పుడు ఈడీ అలాగే ఐటీ రెండూ కూడా ఆయన మీద దర్యాప్తు చేస్తున్నాయి ఆయన ఆస్తుల మీద దర్యాప్తు చేస్తున్నాయి ఉన్నటువంటి లింక్స్ ఎక్కడెక్కడ ఉన్నాయి మనీ లాండరింగ్ ఏమైనా జరిగిందా అనేటువంటి అంశం అంశం మీద కూడా సీరియస్ దర్యాప్తు జరుగుతుంది ఆయన కుమారులకు సంబంధించి ఆయన కోడలు ఆయన ఇతర బంధువులకు సంబంధించినటువంటి ఇళ్లలో కూడా గత రెండు రోజుల నుంచి కూడా ఐటీ దాడులు జరిగాయి కీలకమైనటువంటి పత్రాలను స్వాధీనం చేసుకున్నారు కొన్ని వందల ఎకరాల భూములకు సంబంధించినటువంటి పత్రాలతో పాటు భారీ ఎత్తున పెద్ద ఎత్తున కరెన్సీ నోట్లను కూడా స్వాధీనం చేసుకున్నట్టు తెలుస్తుంది దీంతో మంత్రి మల్లారెడ్డి ఒక్కసారిగా ఆయన భయానిక వాతావరణానికి గురయ్యారు ఆయనకు సంబంధించినటువంటి బంధువులు కానీ ఆ ఇళ్లల్లో ఉండేటువంటి వాళ్ళు కానీ భయకంపితులు అయ్యారు ఆయన మీద జరిగినటువంటి ఐటీ దాడులు చూసిన తర్వాత టీఆర్ఎస్ పార్టీలో ఉండేటువంటి బడావ్ బాబులు ఎవరైతే ఆర్థికంగా ఆర్థిక సామ్రాజ్యాలను ఏర్పాటు చేసుకున్నారో గత ఎనిమిదేళ్ల నుంచి వాళ్ళందరూ కూడా గజగజ ఉణిగిపోతున్నటువంటి పరిస్థితి కేసీఆర్కి ఎన్నికల్లో ఎవరైతే సపోర్ట్ చేస్తారో ఆర్థికంగా వాళ్ళందరినీ కూడా ఇప్పుడు చుట్టుముట్టేటువంటి ప్రయత్ ప్రయత్నం జరుగుతోంది ఐటీ రూపంలో వాస్తవంగా మునుగోడు ఉప ఎన్నికల్లో ఆర్థికంగా సహాయం చేసినటువంటి వాళ్ళు ఆర్థికపరమైనటువంటి అంశాలను చూసినటువంటి వాళ్ళల్లో మంత్రి మల్లారెడ్డి ప్రధానంగా ఉన్నారు అందుకే మొట్టమొదటి దర్యాప్తు మొట్టమొదటి కేంద్ర సంస్థల దాడులు ఆయన మీదే జరిగాయి సో అలాంటి దాడులు మళ్ళీ రాబోయేటువంటి రోజుల్లో మంత్రుల మీద జరిగేటువంటి అవకాశం ఉంది ప్రధానంగా నలుగురు మంత్రుల మీద ఈ ఐటీ దాడులు జరుగుతాయని చెప్తున్నారు దాని మీద ఇప్పటికే కసరత్తు జరుగుతూ ఉంది గంగుల కమలాకర్ పేరు మొదటి నుంచి కూడా వినిపిస్తూ ఉంది ఆయనకు సంబంధించినటువంటి మైనింగ్ సంబంధించి జరిగినటువంటి అవినీతి మీద అక్రమాల మీద ఇప్పటికే దర్యాప్తు చేశారు ఈడీ రంగంలోకి దిగి సో ఐటీ కూడా రంగంలోకి దిగేటువంటి అవకాశం ఉంది అలాగే టిఆర్ఎస్ పార్టీకి కీలకంగా ఉన్న లేదా కేసీఆర్కి అత్యంత సన్నిహితుడుగా ఉన్నటువంటి పల్ల రెడ్డి కూడా తన మీద కూడా ఐటీ దాడులు జరిగేటువంటి అవకాశం ఉంది అనేటువంటి విషయాన్ని ఆయనే స్వయంగా మీడియా ముఖంగా వచ్చి చెప్పడం జరిగింది అంటే కేసీఆర్కి ఎవరైతే కీలకంగా ఉన్నారో కీలకమైనటువంటి ప్లేసుల్లో ఉండి మొత్తం తెలంగాణలో రాజకీయాన్ని నడుపుతూ ఉన్నారో కేసీఆర్కి వాళ్ళందరినీ కూడా చుట్టుముట్టేటువంటి అవకాశం ఉంది కేంద్ర దర్యాప్తు సంస్థలు ఆ విషయాన్ని గమనించినటువంటి కేసీఆర్ ప్రతిగా ఆయన ఎదురుదాడికి దిగడానికి సిద్ధమవుతున్నారు ఇప్పటికే తెలంగాణ భవన్లో కానీ ప్రగతి భవన్లో కానీ మంత్రులు అలాగే కొంతమంది ఎమ్మెల్యేలు ఆర్థికంగా సామ్రాజ్యాలను ఏర్పాటు చేసుకున్నటువంటి వాళ్ళు ఆందోళన చెందుతున్నారు వాళ్ళందరూ సమావేశం అయ్యారు కీలకమైనటువంటి సమావేశం గత రెండు రోజుల నుంచి కూడా రహస్య సమావేశాలను కూడా ఏర్పాటు చేసుకుంటూ ఎప్పటికప్పుడు కేసీఆర్కి వాళ్ళ ఆందోళనలు వ్యక్తం చేస్తూ ఉన్నారు అందుకే కేసీఆర్ ప్రతిగా కేంద్ర ప్రభుత్వం మీద దాడి చేయడానికి సిద్ధమవుతున్నారు దీంతో టీఆర్ఎస్ పార్టీలో మనోధైర్యం ఎవరైతే ఆందోళన చెందుతున్నారో టెన్షన్ పడుతూ ఉన్నారో వాళ్ళకి మనోధైర్యం నింపేటువంటి ప్రయత్నం కేసీఆర్ చేయడానికి ఒక మాస్టర్ ప్లాన్ వేశారు గతంలో ఏ విధంగా అయితే కేసీఆర్ విపక్షాలను అలాగే రాజకీయ పరమైనటువంటి నాయకుల మీద రాష్ట్ర దర్యాప్తు సంస్థలను ప్రయోగించారు అదే తరహాలో ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం మీద కేంద్ర ప్రభుత్వం యొక్క ఉద్యోగుల మీద కూడా ప్రతి దాడి చేయడానికి సిద్ధమవుతున్నారు అందుకు సంబంధించి న్యాయపరమైనటువంటి చిక్కులు న్యాయపరమైనటువంటి అంశాలను పరిశీలించాలని చెప్పి కీలకమైనటువంటి న్యాయవాదులకు సీనియర్ న్యాయవాదులకు కూడా ఆ టాస్క్ని అప్పజెప్పారని కూడా తెలుస్తుంది ఇప్పటికే కేంద్ర దర్యాప్తు సంస్థలు ఐటీ కానీ ఈడీ కానీ సిబిఐ కానీ రాష్ట్రంలో పలు అంశాలను పరిశీలిస్తూ ఉన్నాయి అలాగే కొంతమంది మీద దాడులు చేస్తూ వాళ్ళ ఆస్తులను తనిఖీలు చేస్తూ సీజ్ చేస్తున్నటువంటి పరిస్థితిని మనం చూస్తున్నాం ప్రతిగా ఇప్పుడు కేసీఆర్ రాష్ట్ర దర్యాప్తు సమస్యలైనటువంటి సిఐడి కానీ లేదా ఏసీబీ కానీ ఈ రెండు సంస్థలను ఉపయోగించుకొని కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు మీద దాడులు చేయడానికి తనిఖీలు చేయడానికి వాళ్ళ ఆస్తుల మీద సిద్ధమవుతున్నట్టు కూడా తెలుస్తుంది ఎవరైతే ఈడీ అధికారులుగా ఉన్నారో వాళ్ళ ఆస్తులు అలాగే ఎవరైతే ఐటీ అధికారులు ఉన్నారో వాళ్ళకు సంబంధించిన ఆస్తుల మీద ఏసీబీ రైడ్స్ చేసేటువంటి ప్రయత్నం అలాంటి కసరత్తు ప్రగతి భవన్లో అలాగే తెలంగాణ భవన్లో జరుగుతుంది అనేది తాజాగా వస్తున్నటువంటి సమాచారం దానికి న్యాయపరమైనటువంటి చిక్కులు ఏమైనా ఉంటాయా అనే దాని మీద కసరత్తు చేస్తూ ఉన్నారు ఇదే సమయంలో కేంద్ర ప్రభుత్వం ఒక సంచలనమైనటువంటి నిర్ణయం తీసుకుంది ఇప్పటి వరకు కూడా ఈడీ పరిధిలో కొన్ని దర్యాప్తు సమస్యలు ఉండేవి కానీ ఇప్పుడు ఆయా రాష్ట్రాల పోలీసు విభాగాలను కూడా ఈడీ పరిధిలోకి తీసుకొచ్చి సంచలనమైనటువంటి కేసులు సంచలనమైనటువంటి నేరాలకు సంబంధించినటువంటి దర్యాప్తులన్నీ కూడా ఈడీతో పంచుకోవాలి అనే విధంగా ఇప్పుడు తాజాగా కేంద్ర ప్రభుత్వం కూడా ఉత్తర్వులు జారీ చేసింది అయితే ఈ ఉత్తర్వులను అధిగమించి ఏసీబీ సిఐడి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల మీద తనిఖీలు లేదా దాడులు నిర్వహించేటువంటి అవకాశం ఉందా వీటన్నిటి మీద కూడా కేసీఆర్ కసరత్తు చేస్తూ ఉన్నారు సో రాబోయేటువంటి రోజుల్లో ఈడీ అలాగే ఐటీ దా దాడులు ఎంత వేగంగా జరుగుతాయో అంతే వేగంగా సిఐడి అలాగే ఏసీబీ దాడులు కూడా చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమవుతుంది వాస్తవంగా రెండు వేల పద్నాలుగులో కేసీఆర్ సీఎం అయిన వెంటనే న్యాయవాదులు కొంతమంది న్యాయమూర్తుల మీద ఏసీబీ దాడులు జరగడం ఆ సందర్భంగా దాదాపు ముగ్గురు న్యాయవాదులు ఏసీబీ ట్రాప్లో కూడా చిక్కడం జరిగింది ఆ రోజు నుంచి న్యాయ వ్యవస్థ అప్రమత్తం అయిపోయింది సో ఆ తర్వాత ఆయన ఏసీబీని ప్రయోగించారు ఏసీబీని ప్రయోగించి తెలుగుదేశం పార్టీని నామరూపాలు లేకుండా తెలంగాణలో చేయగలిగారు అలాగే రేవంత్ రెడ్డి ఏసీబీ ట్రాప్లో చిక్కడంతో మొత్తం తెలుగుదేశం పార్టీ అల్లకొల్లోలం అయిపోయి రాష్ట్రాన్ని విడిచిపెట్టి వెళ్లాల్సినటువంటి పరిస్థితి వచ్చింది మొదటి సీఎంగా ఆయన బాధ్యతలు స్వీకరించిన తర్వాత ఏసీబీని ఏ విధంగా ఉపయోగించుకున్నారనేది మనం చూడొచ్చు సో ఏసీబీని ఉపయోగించుకొని ఆయన ఇతర పార్టీలకు సంబంధించిన లీడర్లను కూడా టీఆర్ఎస్లో చేర్చుకున్నారనేది విపక్ష పార్టీలకు సంబంధించిన నేతలు పదే పదే ఆరోపిస్తున్నటువంటి సందర్భాన్ని మనం చూసాం విన్నాం కూడా రెండోసారి సీఎం అయిన తర్వాత కేసీఆర్ సిఐడిని ఉపయోగించుకున్నారనేది ఇప్పుడు సామాజిక కార్యకర్తలు కానీ లేదా ప్రజా సంఘాల నాయకులు కానీ ఆయన మీద చేస్తున్నటువంటి ప్రధానమైనటువంటి ఆరోపణ ప్రభుత్వాన్ని ప్రశ్నించేటువంటి వాళ్ళను అరెస్ట్ చేసి జైల్లోకి పంపించినటువంటి సందర్భాలు మనం చూసాం ఆ జాబితాలో ప్రముఖ జర్నలిస్ట్ రవిప్రకాష్ ఉన్నారు ఆ తర్వాత తీర్మాన్ మల్లన్న వాళ్ళతో పాటు చాలామంది జర్నలిస్టులు తెలంగాణలో అరెస్ట్ కావడం జరిగింది జైలుకు వెళ్ళడం కూడా జరిగింది ఇవన్నీ కూడా సిఐడిని ఉపయోగించుకొని కేసీఆర్ చేసినటువంటి అణచివేత కార్యక్రమాలు అనేది ఇప్పుడు విపక్ష నేతలు కానీ లేదా ప్రజా సంఘాలు కానీ చేస్తున్నటువంటి ఆరోపణ అలాగే రెండోసారి సీఎం అయిన తర్వాత కాంగ్రెస్ పార్టీని కూడా చీల్చి పన్నెండు మందిని టీఆర్ఎస్ పార్టీలో విలీనం చేసుకోవడం వెనక కూడా ఏసీబీ సిఐడికి సంబంధించి లేదా రాష్ట్ర పోలీసులకు సంబంధించినటువంటి బలాన్ని ఉపయోగించుకొని అధికార దర్పాన్ని ప్రయోగించారు అలాంటి ప్రయోగమే ఇప్పుడు కేంద్ర మే ప్రభుత్వం మీద కేంద్ర దర్యాప్తు సంస్థల మీద కేంద్ర దర్యాప్తు సంస్థల అధికారుల మీద జులిపించాలి అనేది కేసీఆర్ యొక్క ఎత్తుగడగా ఉందని చెప్పి టీఆర్ఎస్ భవన్ వర్గాల నుంచి ప్రగతి భవన్ వర్గాల నుంచి అలాగే తెలంగాణ భవన్ వర్గాల నుంచి వినిపిస్తున్నటువంటి అంశం దాని మీద జరుగుతూ ఉంది న్యాయవాదులతోటి సలహాలు సూచనలు ఫీడ్బ్యాక్ తీసుకుంటున్నారు కేసీఆర్ సో రాబోయేటువంటి రోజుల్లో కేంద్ర ప్రభుత్వం ఏ విధంగా అయితే దూకుడుగా వ్యవహరిస్తుందో అంతకన్నా దూకుడుగా కేసీఆర్ వ్యవహరించేటువంటి ప్రయత్నం చేస్తున్నారు ఈ లోపుగానే కేసీఆర్కు అండగా కేసీఆర్కి ఆర్థిక బలాలుగా ఉన్నటువంటి వాళ్ళని కూల్చివేసేటువంటి ప్రయత్నం అయితే కేంద్ర ప్రభుత్వం చేస్తున్నటువంటి క్రమంలో ఎంతవరకు కేసీఆర్ ఈ దాడిని అడ్డుకోగలడు కేసీఆర్ ఎంతవరకు ప్రతిఘటించగలడు కేంద్ర ప్రభుత్వాన్ని అనేది చూడాలి నిజంగానే కేసీఆర్ ప్రతిఘటించగలరా కేంద్ర ప్రభుత్వం చేస్తున్నటువంటి ఈ మొత్తం తనిఖీలను కానీ లేదా ఈ మొత్తం రాజకీయ పరమైనటువంటి దాడిని కానీ ప్రతిగా కేసీఆర్ చేసేటువంటి దాడి అసలు నిలబడగలుగుతుందా కేంద్ర ప్రభుత్వం ఉద్యోగుల మీద ఏసీబీసీఐడిని ప్రయోగిస్తే రాబోయేటువంటి రోజుల్లో ఏమయ్యేటువంటి అవకాశం ఉంది తాజాగా కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర పోలీస్ సంబంధించినటువంటి నేరాలను కూడా ఈడీ పరిధిలోకి తీసుకురావడం అనేది ఎలా చూడాలి వీటన్నిటి మీద కామెంట్ రూపంలో మీ అభిప్రాయాలు తెలియజేసి వీడియో నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మీ థ్యాంక్ యూ వెరీ మచ్